పెద్దపల్లిలో వేరువేరుగా ఇరువురు మరణించారు. ఇందులో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించగా మరొకరి మృతికి కారణాలు తెలియరాలేదు. ఇరు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్ కింద పడి మధ్యప్రదేశ్ కు చెందిన యువకుడు మరణించాడు. మరోవైపు తిలక్ నగర్ లో రాత్రి 9 గంటల ప్రాంతంలో తెనుగువాడకు చెందిన యాదగిరి సాయితేజ యువకుడు కూర్చున్న చోటే మరణించాడు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ ఈ రెండు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్ ఏరియాలో అందాజ 4:30-5 గంటల ప్రాంతంలో బస్ కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. అతని పేరు అంకిత్. అతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మన కమ్మరివాడకు సంబంధించి ఒక గద్దె మీద ఒక వ్యక్తి చనిపోయినాడని చెప్పి సమాచారం మీదకి వెళ్ళగా అతను తినివాడకు చెందిన సాయిగా గుర్తించాను. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాను.